మొదటి నెల అంతా దేవుడు మనలను మన సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడి ఈ రెండో నెలలో ఏడో రోజు సమావేశపరిచినందుకు తీసుకొచ్చినందుకు అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం మంచిది చెప్పడిన సాక్ష్యాల కొరకు ప్రభువు చేసిన అద్భుతాల కొరకు ఇంకా ఆ బిడ్డలకి అలాగే ఆపరేషన్ చేయబడిన బిడ్డ బాణ్య ఆరోగ్యం ఇచ్చినగాక కీర్తనల గ్రంథంలో ఎనభై నాలుగవ కీర్తన అందరు తిండి పదకొండవ వచ్చును చదువు ఆ సూర్యుడిని కైడమైన కృపయో ఘనతయో అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు క్రీస్తులో ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చిన మనం చదివాం ఎనభై నాలుగవ కీర్తనని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా దీన్ని ధ్యానం చేస్తాం లేక చదువుతూ ఉంటాం దేవుని మందిరం ఎలా ఉంది దేవుని సన్నిధిలో నడిచేవారు ఎలా ఉన్నారు దేవుని సన్నిధిలో లేక ఆయన పాద సన్నిధిలో గడిపితే ఏం జరుగుతుంది ఈ విషయాలు తదితర విషయాలు ఈ ఎనభై నాలుగో కీర్తనలో రాయబడ్డాయి ఆమెన్ ఐదో వచ్చినంలో ఉంది నాలుగో వచ్చిన ఉంది నీ మందిరి మందు నివసించే వాళ్ళు ధండిలు అవుతారు ఐదో వచ్చినంలో ఉంది నీ వలన బలం పొందే మనుషులు ధండిలు అవుతారు ఆమెన్ ఏడో వచ్చినంలో ఉంది వారు రోజు రోజుకి అభివృద్ధి పొంది బలాభివృద్ధి ఉంచుతూ ప్రయాణం చేస్తారు ఇక తర్వాత ఎనిమిదవ వచనం ఉంది దేవా నా ప్రార్థన ఆలకించు పదవ వచనంలో ఉంది నీ మందిర ఆవరణలో ఒక రోజు గడపటం వెయ్యి రోజుల కంటే శ్రేష్టం స్తోత్రం ఇలాగూ చాలా విశిష్టమైనటువంటి మాటలు దీనిలో రాయబడ్డాయి దేవుని సన్నిధిలో గడిపితే ఏం కలుగుతుంది దేవుని సన్నిధికి దూరం అయితే ఏం కలుగుతుంది ఈ తదితర విషయాలు దీనిలో వ్రాయబడ్డాయి మనం చదివినటువంటి పదకొండవ వచనంలో యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును నాతో అందరూ చెప్పండి యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ప్రభువు ఏ మేలును చేయక మానడు ఈ పక్క వాళ్ళు చెప్పండి మరే ఏం చెప్తారో మరే మైక్లో మైక్లో మరే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ కంట యథార్థంగా ప్రవర్తించే వారి కంట దేవదేవుడు దేవదేవుడు ఏ మేలు చేయకుండా మానడంట ఏ మేలు చేయకుండా మానడంట ఆమె ఎంత మంచి మాట ఒకసారి నవ్వండరా ఆమె మనందరికీ కావాల్సింది మనం ఎక్కువగా కోరుకునేది మేలు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో కూడా రాయబడింది నీవు ధన్యుడు నీకు మేలు కలుగుతుంది ఆ నీవు దన్నిడవు ఫ్యాన్ తీసేనాను నీకు మేలు కలుగుతుంది నీ భార్య ఫలించు ద్రాక్షల్లి నీ పిల్లలు ఒలీవ మొక్కలు నీ జీవితకాలం అంతా ఇరుశలీమెకు సమాధానం కలగటం నువ్వు చూస్తావు మాత్రమే కాదండి నీ పిల్ల పిల్లలను చెప్పండి నీ పిల్ల పిల్లలను నీవు చూస్తావు ప్రైజ్లా ఇవన్నీ దేవుడు చేసే మేలులో ఒక భాగం ప్రైజ్ లాడ్ మన ధ్యానాంశము మానని దేవుడో ఒకటి చెప్పండి మానని అనండి మారని కాదు మానని దేవుడో అది మారని అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మానని కొంచెం తేడా వస్తుంది వితౌట్ మాస్కులు కొంచెం స్పష్టంగా వస్తుంది ఆమె సరే కొన్ని మనం మాన్తూ ఉంటాం శరీరానికి ఇది సరిపడదు కనుక మీరు మానాలి అని చెప్తారు డాక్టర్ గారు ఒక గొప్ప భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ పోస్తులు అంటారు ఆయన ఒకసారి భోంచేస్తా మొక్క నవ్వులుతూ ఉంటాడు ఈ పక్క వాళ్ళకి ఇది కాస్త ఇబ్బందిగా ఉంది మొక్క నవ్విలే వాళ్ళకి ఇష్టమే కానీ అది ఇష్టం లేని వాళ్ళకి కష్టం అది ఏ మొక్కన్నా కానివ్వండి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతాం ఈయన గుర్తించాడు ఈ భక్తుడు చూసి నేను తింటే వాళ్ళకి అభ్యంతరంగా ఇబ్బందిగా ఉంది కనుక నా సహోదరుడికి నా పక్కన కూర్చున్న వారికి ఇబ్బంది కలగకుండా ఇక మీదట నేను మాంసం తినటం మానేస్తాను అన్నాడు స్తోత్రం ఇతరుల మేలు కొరకు ఇతరుల ప్రయోజనం కొరకు ఇతరుల సంతోషం కొరకు కొన్ని మానేసి ఉంటాయి కొన్ని మానాలి దేవునికి ఇష్టం లేనిది ఏదైతే నీళ్ళు ఉంటుందో గతంలో ఏమై ఉన్నావు క్రీస్తుకు దూరమైనప్పుడు దూరంగా ఉన్నప్పుడు రక్షణ అనుభవం లేనప్పుడు ప్రార్థన రానప్పుడు సన్నిధులు అడుగు పెట్టక ముందు కొన్ని కొన్ని బలహీనతలు లేక కొన్ని దుర్వ్యసనాలు కొన్ని అలవాట్లు ఉన్నాయి క్రీస్తు నిమిత్తము అవన్నీ కూడా నమస్ సమస్తమనం నష్టంగా ఎంచుకుని మానేశాం అందుకు దేవునికి ఐ స్తోత్రం చెప్పండి ఇలాగు నీ దేహమును చెరుపు వాటికి నువ్వు దూరంగా ఉండాలి నీ ఆత్మను పాడు చేసి దేవునికి దూరం చేసే వాటిని మానేయటం మంచిది ఆమె మానేయాలి కొన్ని మనం మానేస్తాము అలాగూ కొన్ని మానకుండా మనం ఉంటాం అది ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకి తెలుసు కానీ సృష్టికర్తన దేవుడు ఏం మానడో మాంసం తినటం మానటం కాదు ఇది మన వ్యక్తిగత విషయం శరీర సంబంధమైన విషయం అది ఒకళ్ళతో మాట్లాడటం మాన మాట్లాడకపోవటం మానేయటం అనేది అది కూడా వారి వ్యక్తిగత విషయం కానీ దేవుడు మానంది ఏమిటండి అంటే ఈ పదకొండవ వచ్చినంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఏం మానడు ఏ మేలును చేయక మానడు యథార్థంగా ప్రవర్తించే వారికి వారి ప్రవర్తన ఫలితంగా మేలు చేయక మానని దేవుడు ప్రైస్తాడు ఎంత మంచి దేవుడు దొరికాడంటే మేలు చేయటానికి ఆయన ఎప్పుడూ మర్చిపోడో యోవానగు నేను న్యాయము చేయుట నాకు ఇష్టము అని రాయబడింది ఇష్టం న్యాయము చేయట ఇష్టం ఆ మెయిన్ ఎవరు స్థుతిస్తారో ఎవరు ఘనపరుస్తారో వారి దగ్గరికి రావటం ఇష్టం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు చెవి గున్నాడు లార్డ్ ప్రార్థనలు వినటం ఇష్టం మేలు చేయటం ఆయనకి ఇష్టం సహాయం చేయటం ఆయనకి ఇష్టం మనుషులకి ఏదైతే కష్టంగా ఉందో అవన్నీ దేవునికి ఇష్టం ఆ మెన్ ఒకటి యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారో ఎవరు నడుస్తారో వారికి దేవుడు మేలు చెయ్యక చెప్పండి మానడు వారు ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా ఎవరు వాళ్ళు యథార్థవంతులు ఐ మీన్ యథార్థవంతుల ప్రార్థనట మహాదేవునికి ఆనందదాయకమట ఆనందకరం అట యదార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అలాంటి వారి ప్రార్థనలు వినాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు వచ్చిరాని మాటలతో పిల్లలు తత్త తత్త తుత్త తుత్త అంటూ ఉంటే వాళ్ళు ఇంకా రెండు మాటలు చెప్తే చాలు టైం టైం పాస్ అవుద్ది కొన్ని కొన్ని బాధలు వచ్చిరాని పిల్లలు చూస్తే బాధలు మర్చిపోతాం ఎందుకనంటే కపటం లేని నోరు కపటం లేని చూపు వాళ్ళది ఎవరిది చిన్న పిల్లలది పసిపిల్లలది కపటం లేని చూపు ఆకలి వస్తే ఆకలి అయితే సిగ్నల్ ఏంటి గట్టిగా ఏడుపు ఇక సంతోషం వస్తే సిగ్నల్ ఏంటి కేరెంతలో పెడతారు అంతేనా ఒక పావునైనా పట్టుకోవచ్చు కానీ కేర్ ఎంత పెట్టే పసిపిల్లలు ఆపటం కష్టం చెప్పండి కష్టం ఆ ఉయ్యాల తొట్లో పడుకుని ఇప్పుడు ఎక్కడ ఉండలేదు తొట్లు గిట్లు కానీ ఒక తన్నుదంతే ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎవరు తిరగపకుండానే తిరిగేది అది వరకు అంతేనా ఇప్పుడు అంతేనా ఇప్పుడు మంచాలకు వయ్యాలు వస్తున్నాయి ఇంకెక్కడెక్కడో ఉయ్యాలు వస్తున్నాయి సరే అది వేరే విషయం పిల్లలకి సంతోషం కలిగినప్పుడు ఆపడం కష్టం వారికి ఆకలి అయినప్పుడు ఇచ్చే సిగ్నల్ ఏడుపు ఇలాగూ కొన్ని కొన్ని మనకి వినపడతా ఉంటాయి కనపడతూ ఉంటాయి చిన్నపిల్లల మనస్తత్వం అయితేనే మీరు మార్పు నుండి ఈ బిడ్డలు లాంటి వారైతే తప్ప పరలోక రాజ్యాన్ని మీరు చూడలేరు ప్రజలా పటం లేని మనసు అన్ని విషయాల్లో వారిలో ఏ రకమైన కల్మషం ఉండదు అందుకనే దేవుడు ఒక బిడ్డను ఎత్తుకున్నాడు కానీ యాభై ఏళ్ళ అబ్బాయిని ఎత్తుకోలే చిన్న బిడ్డను ఎత్తుకుని మీరు ఇలాంటి వాళ్ళు అయితే మీరు అక్కడికి వస్తారా బాబు అని చెప్పాడు అది యథార్థత యథార్థంగా చేసిన వాళ్ళు ఎప్పుడు ఫలితాలు పొందుకుంటారు స్తోత్రం ఊరు దేశంలో ఒక యథార్థవంతుడు ఉన్నాడు నీతిమంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థతను కలిగి చెడుత్తనాన్ని విసర్జించాడు స్తోత్రం భార్య అంటది ఇన్ని ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టవా నీ భక్తిని వదిలిపెట్టవా అంటది యథార్థత కలిగిన వాళ్ళు నూటికి నూరు వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా యథార్థంగానే ఉంటారు యథార్థవంతుల మాటలు ఎలా ఉంటాయి దేవుని వలన మేలు అనుభవించిన నేను కీడు తగదా పోయిన సంవత్సరం మేలు పొందే అనేది జరిగింది ఈ సంవత్సరం ఏదో కాస్త అర్థం తిరిగింది కథ తిరగనై దేవుడు వదిలిపెడతాడా అనేటువంటిది యథార్థవంతుల మాట స్తోత్రం యథార్థవంతుల జాబితా కొరకు దేవుడు సర్వే చేస్తున్నాడు ఈ ఉదయ కాలం నేను యథార్థంగా ఉంటానని దేవునితో ఒకసారి మీరు చెప్పుకోగలుగుతారా ధైర్యం కలిగిన వాళ్ళు గుండె మీద చేపెట్టి నా తండ్రి గట్టిగా నన్ను యథార్థవంతుల లిస్టులో నేను ఉండాలని కోరుతున్నాను ఆమె యథార్థవంతుల లిస్టు దేవుని వాక్యములో చాలా చిన్నగా ఉంటుంది ఆ చిట్ట అనీతివంతుల లిస్టు చాలా పెద్దగా ఉంటుంది అంటే పనికొచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ముళ్ళ చూడండి ఎక్కడ చూసినా మలుస్తాయి అదే మామిడి మొక్కలు మెలుస్తాయి మలుస్తాయా మలవో ఒకవేళ నువ్వు తిని పారేసిన టెంకి కనుక మొలిస్తే అది కాయలుగాయట పనికిరాదు అంటు తప్ప దానిలో అలా పుట్టింది పెరిగింది కాయటానికి పనికిరాదు అందుకనే దాన్ని అంటు కట్టాలి అంటు మాత్రమే తొందరగా ఫలసాయం ఇస్తుంది గింజల నుంచి వచ్చింది అయితే తొందరగా ఫలసాయం రాదు పనికిరాని మొక్కలు విపరీతంగా పెరుగుతాయి అది యశా గ్రంథంలో ఉంది సంసారి దాని పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు అధికమవుతుందని మీతో చెబుతున్నారని రాయపడింది విడవబడినటువంటి వాళ్ళు దేవునికి దూరమైన వాళ్ళు యథార్థతను వదిలిపెట్టిన వాళ్ళు ఏ రకమైన ఫలితాలు పొందలేరు దేవుడు ఎవరిని మరవడో గట్టిగా చెప్దాం యథార్థవంతులను దేవుడు మర్చిపోడో నీ యథార్థతే నీకు రక్షణగా ఉంటుంది నీ యథార్థతే నీకు రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తుంది పరిస్థితులు ఎలాగున్నా సరే అంతవరకు పోరాడండి అంతిమ విజయం ఇది అవుద్ది నమ్మిన వాళ్ళు అంతవరకు పోరాడండి అంతిమ విజయం నీ దగ్గరికి వచ్చి కాపు కాస్తుంది మరణశిక్ష విధించబడింది ముగ్గురు ఏలాడుతున్నారు మధ్యలో రక్షకుడు ఉన్నారు అటువాడు తిట్టాడు ఇటువాడు వాడిని ప వాణ్ణి గద్దించి మనకిది న్యాయమే మనము నేరం చేసాం గనక మనకి న్యాయమే కానీ ఈయన ఏ నేరము చేయనివాడు అన్నాడు అంటూ ఆఖరికి ఒక మాట అన్నాడు యేసు నువ్వు నీ రాజ్యంతో వస్తావు కదా అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు స్తోత్రం నన్ను తప్పించమల్లా ఈ శిక్ష నుండి నన్ను విడిపించమల్ల ఈ కేసు మాఫీ అయిపోయేటట్టుగా చేయమల్లా ఈ సిలువు నుండి కింద పడేటట్టుగా చేయమల్లా యథార్థవంతులు భవిష్యత్తును చూస్తారో యథార్థత లేని వాళ్ళు ముందు చూపు లేకుండా ఎక్కడ కనపడితే అదే చూస్తారు మెయిన్ అందుకని యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం వెంటనే రక్షకుడు కలగ చేసుకుని నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఆ మెయిన్ ఆయన మానని దేవుడు ఏం మానడో రెండు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటి మాట చదవండి రూతు గ్రంథం రెండవ అధ్యాయం

చదు చనిపోయిన వారికి ఆమె అక్కడ చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి ఉపకారము చేయ మానని ఇతడు స్తోత్ర అక్కడ బోయిస్ను గురించి నయోమి చెప్తున్న మాట ఇదిగో రూతు చెప్తున్న ధృతు అక్కడికి వెళ్ళింది నయోమి మాట్లాడుతుంది బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి చనిపోయిన వారికి ఉపకారము చెయ్య మానని వాడు బోయజు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుకి గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు ప్రైజలాడ్ ఆయన మేలు చేసేవాడు ఎలాగంటే ఉపకారం చేస్తాడో నెంబర్ వన్ ఉపకారము చేయుటకు మానని దేవుడు ఆమెన్ యథార్థముగా ప్రవర్తించు ఆకి ఏ మేలు చేయక మానడు నీ వ్యాపారములో అభివృద్ధి నీ చేతి పనుల్లో అభివృద్ధి ప్రతి విషయములో రాయబడింది ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నీ గర్భఫలమును భూఫలమును అని రాయబడింది నీ చేతి పనుల విషయంలో గర్భఫలమును భూఫలం అంటే వ్యవసాయం అంటే ఆదాయం అని అర్థం అనమాట భూ గర్భఫలం అంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు వారు ప్రయోజకులు అవుతారని అర్థం అనమాట ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచి యథార్థమైన ప్రవర్తన కలిగి నమ్మకంగా మనం దేవుని సందులు నడిస్తే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు లోనకి ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు అక్కడ రాయిబడిన చిట్ట ఏంటంటే నీ గర్భఫలమో భూఫలము నీ డుక్కుతిద్దులు ఇలా శత్రువు నీ మీదకి ఒక్క దారిని వచ్చి ఏడు దారులా పారిపోతాడు ఆమె దేవుని కాపుదల ఎవరికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నెంబర్ వన్ ఉపకారము చేయటకు మానని దేవుడో ఈ రెండవ మాసములో వ్యాపారమున ఉద్యోగమునో సమస్త చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక మీ పక్క వాళ్ళు చెప్పడు దేవుడు మీకు ఉపకారము చేయును చెప్పాలి పక్కన వాళ్ళకి ఎందుకు ఇటు చెప్పరా ఉపకారం అంటే ఎలాంటిది వేమన గారు ఒక పద్యంలో ఒక పాట పాడారు ఏంటంటే అపకారికి ఉపకారము నిపవించక చేయవాడు నేర్పరి దేనికి ఆయన ప్రధాన శిల్పి ఉన్నాడో నిర్మాణుకుడు ఉన్నాడో ఆయన మాత్రమే అపకారము చేయక ఉపకారం చేసేవాడు ఎవరికండి అంటే అపకారికి సహితము అపకారము నెంచక ఉపకారము చేసేవాడు రక్షకుడైన ప్రభువు అందుకు దేవునికి స్తోత్రం నాకెన్నో మేల్ చేసి చెల్లించుకేను నాకెన్నో చేసావు నాకెన్నో ఉపకారాలు చేస్తావు ఉపకారం అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అందుకోలేని దాన్ని అందుకోవటం నేను ఇక పొందుకోలేను నా వల్ల కాదు అనుకుని మొయ్యలేని లాగలేనటువంటి ఎద్దు కాడి పడేస్తుంది అంట ఏం చేస్తుంది కాడి పడేస్తుంది అంటే ఒక దాని మీద కాడు ఉంది రెండో దాని మీద కాడి లేకుండా కాడి పడేస్తుంది దాని పెట్టిన పట్టిని తప్పించేసుకుని పక్కకు పోది అంటే దాని అర్థమేంటి ఇప్పుడు దాకా లాగాను ఇప్పుడు దాకా మోసాను మా ఇద్దరికి కుదట్లా దాపుడ ఎద్దులు రెండు కలిస్తేనే బండి కదులుద్ది లేదంటే ఒకడు తొండిది ఉంటుంది తెలుసా తొండిది ఉంటుంది ఈ తొండిది ఏం చేస్తూ ఉంటుంది అంటే అది ఇలా కింద అంటది కిందకరంగానే రెండో దాని మీద ఏం పడద్ది ఆ కాడంతా ఆ అదంతా దాని మీద బరువు పడిపోద్ది ఇక ఏం చేస్తుందంటే ఈ తుండి దాంతో నేను నడవలేను అంటే ఈయంతో నేను కాపురం ఇక నా కాపురం ఎడ్డం అంటే తెడ్డం అది కావాలా నేనంటే ఆమె వద్దు అంటది అది తీసుకురమ్మా నేనంటే అదే కావాలంటాడు ఆయన ఇక ఈ రెండు జీవితం అనేదట రెండు జత ఇడ్లతో సమానం ఐ ఈ రెండు సక్రంగా నడవకపోతే ఎలప్పుడు ఎలప్పుడకీ దోపడ దాపడ లాగితే ఒక దాని మీద బరువు పడితే కాడి పడేస్తుంది నీ పరిస్థితుల ప్రభావాన్ని గట్టి కూడా ఇక నీవు ఆ కాడి మొయ్యలేక బండి లాగలేక సంసారం అనే సాగరాన్ని ఏదలేక నా పని అయిపోయిందనుకుని పడిపోతున్న సమయంలో మేలు చేసే దేవుడు నీ భక్తి జీవితాన్ని బట్టి ఆయన నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు అందరూ చప్పట్లు కొట్టి దేవరిస్తూ మహిపరచండి ఆమె ఇక నా పని అయిపోయింది నా పని అయిపోయిందని నువ్వు కాడి పడేశావు చేతులు ఎత్తేసావు మరలా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని నీ చేతులు పైకి ఎత్తకుండా కిందకు దించి నేనున్నా ఎందుకు భయపడుతున్నావు ఆమె నేను లేనా నేను లేనా నేనున్నాను స్తోత్రం ఒక దేశంలో వాళ్ళు నల్లబాట్లు వేసుకోరట ఆ దేశం పేరు గుర్తురావట్లేదు కానీ వాళ్ళు నల్లబాట్లు వేసుకోరట ఒక పాస్టమ్మ గారు పాస్టర్ గారి దగ్గరకు నల్ల డ్రెస్ వేసుకొచ్చి నుంచుందంట ఇంట్లో ఆయనకి భయమేసిపోయి నల్ల డ్రెస్ వాళ్ళు వేసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎవరికో ఏదో జరిగింది ఎవరో ప్రాణం పోయింది ఎవరికో అని అర్థం అంట అప్పుడే నల్ల బట్టలు వేసుకుంటారట మన అయితే నల్ల రిబ్బన్లే పెట్టుకుంటారు కానీ వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారు ఏమైంది ఏమైంది అని చాలా కంగారుగా బైబిల్ చదివేటంటే పాస్టే గారు దాభా ఏచి నుంచుని ఎవరికి ఏమైంది పెద్దవాడు బాగున్నాడ చిన్నమ్మాయి బాగుందా అక్కడోళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారంటే ఆమె కట్లాగా అలాగే నుంచుని మాట్లాడట్లేదంట ఈ పాస్టమ్మ గారు మన పాష్టమ్మ గారు కాదే ఆ పాస్టమ్మ గారు ఏమి మాట్లాడకుండా కట్లాగా అట్లాగే ఉందంట నిలబడి ఆయనకి కంగారు ఎక్కువై బీపీ ఎక్కువైపోయి చెవట్లు పట్టేస్తా చెప్పు ఏమైంది ఏమైంది ఏమైందంటే ఆఖరికి సావుకవర్ చల్లగా చెప్పినట్టుగా అందరూ బాగానే ఉన్నారు కానీ నా భర్తే బాగలేదన్నంట ఏదో మైండ్ ఎక్కడ పెట్టుకుని ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నారు అంటే ఆయన అర్థమైందా ఆ తర్వాత రెండు నిమిషాలకి తేరుకుని ఓహో నువ్వు భార్య అయితే నేనేగా భర్తను అనుకుని ఓ ఏమైంది ఏమైంది అంటే నీ దేవుడు అసమర్థుడు అనుకున్నావా నుంచి దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు ఇల్లు ఎందుకు ఇలా చేశాడని పొద్దున్నుంచి అంటున్నారు పైగా బైబిల్ పట్టుకున్నారు మీరు దేవుడు అన్యాయస్తుడా నువ్వు నమ్మిన దేవుడు అసమర్థుడా నువ్వు నమ్మిన దేవుడు చేయలేనివాడా నువ్వు నమ్మిన దేవుడు చేత వాడా అని ఇక లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసిందంట ఎవరినో హలో భర్త గారిని భార్య గారు వాయించేసరికి అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగి నిజమే కదా నా దేవుడు సమర్థుడు కదా ఆయన చేత కానివాడు కాదు కదా ఆయన చేసేవాడు కదా అనుకుని దేవా ఎన్ని నువ్వు చేస్తున్నందు నీకు స్తోత్రం అన్నాడట కాడి అది చిన్న బలహీనత వస్తే బలహీనలు అయిపోయి నీరు గారిపోవటం చిన్న మేలు జరిగితే అబ్బో నాతో సమమెవరు నా అనుకుంటావా నీకు మేలు జరిగినా జరగకపోయినా అద్భుతం జరిగినా జరగకపోయినా ఆ నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడో యథార్థంగా ప్రవర్తించడానికి చనిపోయిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయ మరవని దేవుడు స్తోత్ర దావీదు చనిపోయిన కొడుకుని జ్ఞాపకం చేసుకున్న దావీదును బట్టి మేలు చేశాడు దావీదు చనిపోయిన వారి పిల్లలకి ఎలా మేలు చేశాడో నీ పూర్వీకులు నీ తల్లిదండ్రులు నీ పెద్దలు కుటుంబస్తులు దేవుని కొరకు యథార్థంగా జీవించి చనిపోతే వారి భక్తి జీవిత అవశేషాలు పిల్లలకు కూడా లభిస్తాయి వారిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు బైబిల్ ఉన్న ఆధారం అది మోసేని బట్టి పితలను జ్ఞాపకం చేసుకున్నాడు తర్వాత సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదును బట్టి సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పాడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు అలాగూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకునే దేవుడు యథార్థవంతులకి మేలు చేయక మానని దేవుడు ఆయన ఎలా చేస్తాడండి అంటే ఒకటి ఉపకారం చేస్తాడు స్తోత్రం ఏమిటి ఉపకారం కాడిపడేసిన నీకు నా పని అయిపోయింది పరిస్థితుల్లో ఉన్న నిన్ను మరలా దేవుడు నిన్ను పైకి లేపుతాడు గోత్రంలో శేషించిన శేషం కిందకి ఏరు తన్ని మీదకి ఎదిగి ఫలిస్తుంది ఒక హిజ్గియా ప్రార్థన బట్టి దేశంలోనే మార్పు చేసింది ఇస్గియ యొక్క యథార్థతను బట్టి శేషంగా మిగిలి ఉన్నటువంటి శేషాన్ని దేవుడు గొప్ప జనంగా చేశాడు ఇది దేవుని ఉపకారం కాదంటారా నువ్వు నమ్మిన దేవుడు నీకు ఉపకారం చేశాడు చేస్తారు ఇంకా చేయబోతున్నాడు ఆమెన్ నూట నలభై ఐదో కిత్తున ఎవరికి ఉపకారం చేస్తారో తొమ్మిదో వచ్చినావు అందరికీ ఉపకారి ఆయన కణికరములు ఆయన కార్యముల మీద ఉన్నవి ఆమెన్ నూట పదహారు ఉపకారి కానూరులో ఉన్న విశ్వాసులకు ఉపకారి గట్టిగా చెప్పండి అందరికీ ఉపకారి లేదు లేదు అక్కడెక్కడ ఉన్న వాళ్ళకు ఉపకారి అందరికీ ఉపకారి లేదు లేదు వాళ్ళెవరికో తెల్ల బట్టలు వేసుకొచ్చిన నీలాంటి వాళ్ళకి ఉపకారి రంగు బట్టలు వేసుకొచ్చిన వాళ్ళకి ఉపకారి కాదు గట్టిగా చెప్పండి నామమును ఎవరు ఉత్సరిస్తారో ఎవరు యథార్థంగా ఉంటారో నమ్మకస్తులుగా ఉంటారో దేవుని సన్నిధిని ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా ఉంటారో వారికి ఉపకారం చేయటానికి దేవుడు లిస్టు తయారు చేస్తున్నాడు ఆమె ఆ లిస్ట్ లో ఉన్నావా ఆ లిస్ట్ లో నేను ఉన్నానా అనేది చూసుకోవలసిన బాధ్యత ఈ పవిత్రమైన రోజున మనం ఆలా మరి ఆలోచించవలసిన విషయం స్తోత్రం పచారీ కొట్లకు లిస్టు తయారు చేస్తావు కానీ పరిశుద్ధతకు మాత్రం లిస్టు తయారు చేయలేకపోతున్నాం నిజమేనా లవంగాలు ఇన్ని కావాలి లవంగాలు ఒక ఇరవై కేజీలు కావాలి రాస్తారా అయ్యి బాబోయ్ ఇరవై సంవత్సరాలు ఫంక్షన్ చేసినా సరే లవంగాలు అవే లేదు గసగసాలు ఒక యాభై కేజీలు రాస్తావా ఎన్నిసార్లు ఉండి తింటావు జీవితకాలం అంతా తిన్నా సరే యాభై కేజీలు గసగసాలు నీ ఇంట్లో చల్లవు అందుకనే లిస్టు తయారు చేస్తావు ఎకానమీ మెయిన్ ఎంత కావాలో ఎన్ని గ్రాములు కావాలో రాస్తావు లిస్టు కానీ నీ పరిశుద్ధత లిస్టు ఎక్కడుంది నీ పరిశుద్ధ లిస్ట్ ఎప్పుడో తుఫాన్లో కొట్టుకుపోయింది నీ పచారి కొట్ల సరుకు లిస్టు మాత్రమే నీ దగ్గర ఉంటుంది దేవుని పిల్లలారా దేవుడు కావాల్సింది నీ పరిశుద్ధ జీవితం యొక్క లిస్టు కావాలి ఎవరు ఎలా జీవిస్తున్నారు ఎవరు ఎలాగున్నారు ఎవరు ఎలాగున్నారు మూత దేశం మొత్తం మీద యోబు ఒక్కడి ఆ లిస్టులో దొరికాడు ఆమెన్ ఆ లేవియా కారణంలో నాదాబు అభిహులు మాత్రం ఆ లిస్టులో పేర్లు కొట్టివేయబడ్డాయి అన్యాగ్ఞ తీసుకొచ్చారు యహోవ ఆజ్ఞా పెంచని వేరొక అగ్నిని దిచ్చి వారు అర్పించడానికి చూస్తే దేవుని సన్నిధి నుండి దైవాగ్ని వచ్చి వారు వేసింది యథార్థంగా ప్రవర్తించాలి ఆయన లిస్టులో నా పేరు ఉండాలి అందరూ చెప్పండి ఎక్కడ ఆయన లిస్ట్లో నా పేరుండాలి అలాంటి వారికి అందరికీ వర్ణ భేదం లేదు జాతి భేదం లేదు రంగు భేదం లేదు దేశ భేదం లేదు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఇప్పుడు కొన్ని దేశాలు నిద్రపోతూ ఉంటారు కొన్ని దేశాలు ఇప్పుడే లేచి పళ్ళు రుద్దుతూ ఉంటారు కొన్ని దేశాలంటే భారతదేశంలో మాత్రం ఇట్లా ఉంటాం ఎట్టా ఇప్పుడు ఎంత టైం అయిందో భారతదేశం మొత్తం కూడా అదే టైం అవుద్ది స్తోత్రం ఒక దేశానికే పన్నెండు గంటలు ఒక దేశానికే పదకొండు గంటలు ఒక దేశానికే ఆరున్నర గంటలు సూర్యగోళానికి ముందు ఉన్నటువంటి వాళ్ళు వెనక ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇలాగో గంటల వ్యవధి కనపడుతుంది వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఉన్నా ఆయన అందరికీ ఉపకారి ఆ యేసు అందరికీ ప్రభువో ఆయన అందరికీ ఉపకారి నూట పదహారు పన్నెండవలన్నిటికి నేను ఆయనకేమి చెల్లించుదును ఆమె అక్కడ ఆగుదాం ఆయన ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసే దేవుడు మహాదేవుడి నా స్తోత్రం కొట్టేవారికి కొట్టిన వారికి ముఖం తిప్పాడు అంటే చెంప తిప్పి చూపించాడు కొట్టుకొని ఇష్టం అన్నాడు కొట్టిన వాడికి ఇబ్బంది తిట్టిన వాడికి ఇబ్బంది కానీ పడ్డవాడు ఎప్పుడు చెడిపోలేదు ప్రైజలాడు మల్కు చెవి ఒక్క దెబ్బతో అరికేశాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వెంటనే ప్రభు క్షమించి అది తీసి ఆ మొక్కలు తీసి మళ్ళీ అతికిచ్చాడు గమ్ము లేదండి మహిమ ఉంది ఆ మహిమతో చెవిట్ట అనగానే చెవి అతుక్కుపోయింది ప్రైజలాడు అలాంటి ఉపకారం చేసేవాడు నమ్మిన దేవుడు అందుకే క్రైస్తవంలో చాలామంది నోరు తెరవకుండా ఎన్ని అన్నా ఎవరినన్నా ఎవరిని ఇబ్బంది పెట్టినా అంతా నీవే చూచుకుంటావో అంత నీవే నీవే అంతే యేసు మాతో చూసుకుంటావో ఉండగా మేము యేసు అంతా నువే చూసుకుంటావు నమ్మిన వాళ్ళము ఆయన ఉపకారి ఆయన చేసిన ఉపకారములకు ఏమిచ్చి నేను నా రుణము తీర్చుకుంటాను మరో భాగంలో ఉంది వేలాది నదులంతైనా విస్తారమైన తైలమిచ్చినా చాలా నా గర్భఫలమైన తొలిబిడ్డని ఇచ్చినా చాలా

దేవుని నామములో ప్రార్థన చేయుటూ యథార్థంగా కనపడండి గడిచిన కాలం ఎలాగో గడిచిపోయింది జరిగిన రోజులు ఎలాగో జరిగిపోయినాయి గత రాత్రి చెప్పాను దేని నుండి తప్పించబడ్డావు ఖడ్గము నుండి దేవుడు నిన్ను తప్పించాడు దేని నుండి ఖడ్గము నుండి తప్పించాడు కరోనా అనే ఖడ్గములో నుండి దాని బారిన పడకుండా దేవుడు నిన్ను తప్పించుకుని నెట్టుకుంటూ పక్క తీసుకొచ్చి రెండో నెలలో కూర్చోబెట్టాడు ఆమెన్ ఎన్నెన్ని ఉపకారాలు పొందావు ఎన్నెన్ని మేళ్ళు పొందావు కాడి కింద పడేసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఉన్నానని చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి భయపడబాక అని చెప్పి నేను పైకి లేపాడే ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి ఏదో రుణ మొక్కల సాక్ష్యం చెప్పేసి సరిపోద్దాయి అన్నదా భావించకండి నీ జీవితకాలమంతా ఏం పట్టుకోవాలి రక్షణ పాత్ర ఇలాగ చేత్తో పట్టుకుని దేవుని నామాన్ని ప్రార్థన చేయాలి కీడు కలిగినా మేలు కలిగిన నష్టం కలిగిన లాభం కలిగినా ఏది కలిగినా కలకపోయినా వచ్చినా రాకపోయినా నీ యథార్థతను మాత్రం వదిలిపెట్టకుండా కాపాడుకో అదే జీవితాంతం వరకు నీకు రక్షణగా ఉంటుంది ఆమెన్ యథార్థతను అమ్ముకున్నాడు ఎవరో విష్క్రియతో అమ్ముకున్నాడు ఎంత కమ్మాడండి ముప్పది రోకలకి తన యథార్థతను బేరం పెట్టి మార్కెట్లో అమ్మేశాడు దిలీలా కూడా అదే ముప్పది రోకలకి సంస్ నమ్మేసింది ఇది సొంత భర్త అయినట్టుగా వస్తాడు ఏమి ఇస్తావు అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఆశపడే మనుషులు లేకపోలే ఏమిస్తావు నాకంటే ఫలం లేకుండా పనిచేయని రోజులు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి దిలీలాకి కొంచెం డబ్బు చూపించారు ఎవరికి ఏ బలహీనత ఉందో చూపిస్తారు ఒకళ్ళకి సీసా ఇస్తే చాలండి ఏడు తరాల రహస్యాలు చెప్తారు కొందరికి కాసులు ఇచ్చామనుకోండి అబ్బో ఉన్నాయి లేని అని చెప్పేస్తారు ఇంకా కొందరికి ఏదైనా ఇచ్చామనుకోండి అన్నీ చెప్పేస్తారు అలాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు ఈ సంస్థను ఒక్కడ కనుక అబ్బెప్పేస్తే ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తావు ఆ రోజుల్లో రోకల అంతే అమ్ముకున్నారు సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ దగ్గర పెట్టుకోవాలి అప్పుడే యథార్థతను కాపాడుకోగలుగుతాం నీ భక్తి జీవితం యథార్థ జీవితమే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అదే కొండలాగా నీకు వెన్నెముకలాగా ఉంటుంది స్తోత్రం దేవుడు చేసిన మేళ్ళకు హోవా నాకు చేసిన ఉపకారములకు రక్షణ పాత్రను చేత పట్టుకుంటాను నీ రక్షణ పాత్ర కింద పడకూడదు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే తెలిసినటువంటి ఒక రైతు తన కర్రను ఇసిరి కింద కొట్టడం తెలిసిన రైతు తన భుజం మీద తీసుకున్నటువంటి టవలో లేక కండవా అంటారు తీసి పడేయుడు ఇసిరిగా దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాడు కరం తీసుకెళ్ళి ఒక మూల జాగ్రత్తగా పెడతాడు కారణం ఏంటంటే ఇది నాకు చేయూతనిచ్చేది ఇది పైన పైగుడ్డ ఎందుకనంటే ఇది నా చెమటను కాపాడేది బరువులు మోయటానికి నా తలకి ఉపయోగపడేది ఆ రెండింటిని ఒక దైవంగా భావిస్తాడు నిజమైన రైతు ఆమె ఇప్పుడంటే ఏమైందో అంతా బెల్బాటం ఫ్యాంట్లు వ్యవసాయమే ఇది వరకు గోచి వ్యవసాయాలు మరి ఇప్పుడు ఫ్యాంట్ వ్యవసాయాలు ఇది వరకు నెత్తమే బెట్టుకుని మోసే అవసాయాలు ఇప్పుడు బైక్ మీద తెచ్చే అవసాయాలు ఎంత మార్పు వచ్చిందో చూసారా ఏది ఏమైనా ఏది మారినా దేవుని బిడ్డలు నిరంతరం ఒకే రీతిగా ఉండాలి నీ రక్షణ పాత్రను చేపూ నీ ముందుకు నడవాలి అలా నడిచిన వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది యథార్థంగా ప్రవర్తిద్దాం దేవుని ఉపకారాలు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక ఆమె తల్లవచ్చే

ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందా కళ్ళు మోసి ధ్యానములో కనిపెడదాం ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని ప్రసన్నత మనతో కూడా సంచరిస్తూ ఉంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానని దేవుడు నీకు లాభకరమైనవి కాపు నువ్వు మానేస్తావు కానీ దేవుడు లాభాన్ని చూసుకోవట్లేదు మానవుల క్షేమాన్ని కోరుతున్నాడు మానవుల క్షేమాన్ని చూసేటువంటి దేవుడు ఎవరు యథార్థతను వదలకుండా నిలబడతారో నిందలలో అపనిందలలో వలేను స్థేరువలేను వలేను కయవలేను వలేను తదితర మన వలె ఎవరు నిలబడతారో వారిని వదలని దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడం యదార్థంగా ప్రవర్తించు నీ నీతి నీకు ఆధారమవుతుంది నీ భక్తి నీకు ఆధారమవుతుంది నీ యథార్థ ప్రవర్తన నీ భక్తి నీతికి ఆధారమవుతుంది అలాంటి వారికి ఉపకారం చేస్తాడు చనిపోయిన వారికి బ్రతికిన వారికి మేలు ఉపకారము చెయ్యని దేవుడు ఉపకారము మానని దేవుడు చేసే దేవుడు ఆయన అందరికీ ఉపకారి హోవా నాకు చేస్తున్న ఉపకారాలు నేనేం చెల్లిస్తాను ఈ పొందిన ఉపకారాలను బట్టి ఒక రోజు రెండు రోజులు కాదయ్య అమ్మ నిత్యము కూడా నీ రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి కాడి పడేసే పరిస్థితి రాకూడదు సన్నిధికి దూరం అయ్యే పరిస్థితి రాకూడదు గొణుగుతున్నావా సణుగుతున్నావా దేవునికి దూరం అవుతున్నావా దేవుని మీద రకరకాలుగా మాట్లాడుతున్నావా నీ మనస్సు మార్చుకో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఈ రెండో నెలలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు ఈ రెండో నెలలో నీ కార్యములు జరగబోతున్నాయి ఈ రెండో నెలలో దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు రబాబా నీ తొందరపాటు మాటలు మానవ నీ నిర్ణయాన్ని మార్చుకో యథార్థతను వదిలిపెట్టకుండా కాపాడు అద్భుతం నీ ఇంట్లో జరగబోతుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రిలారా ప్రతి ఒక్కరూ కనిపెట్టండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం అయ్యా యథార్థవంతులకి మేలు చేయట మానని దేవుడా నేను ఆ సంఖ్యలో ఉండాలి ఆ లిస్టులో నా పేరుండాలి ప్రభువా నా కార్యం చేయమని కనిపెడతావా ప్రభువు కనిపెడదాం ప్రభు సన్నిధిలో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు హలెలుయా నీ దేవుడు నీకు ఉపకారం చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు నీ బిడ్డల విషయంలో భార్య విషయంలో భర్త విషయంలో కుటుంబస్తుల విషయంలో ఆర్థిక విషయాల్లో ఎన్ని ఉపకారాలు పొందావు ఒక్కదానికైనా దేవుని సందులో సాక్షిగా నిలబడ్డావా ఇంకా జరగిన ఇంకా జరగాలని మూట కట్టుకుంటున్నావా దేవుని సందులో నమ్మకస్తురాలుగా నమ్మకస్తురిగా ఉండు నీ దేవుడు నిన్ను వదిలిపెట్టనేవాడు ఆయన చేతగాని వాడు కాదండి ఆయన చేయగలిగిన వాడు చావ సచ్చినవాడు కాదండి నిరంతరము జీవిస్తున్నవాడు అలాంటి మహాదేవుని సందులో ప్రార్థించేద్దాం హ ప్రతి ఒక్కరు దేవుని సందులో మీ హృదయాలు కుమరించండి కోయర్లో ఒక